కొంతమంది దర్శకుల తీరు విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ సినిమా తీసే పద్ధతి నుంచి కొత్త సినిమా ప్లానింగ్ వరకు అదో విధంగా సాగుతుంది. అయితే అభిమానులకు మాత్రం ఇది అంత నచ్చదు. ఇప్పుడు RRR తర్వాత రాజమౌళి తీరు అలాగే ఉన్నట్టు ఉంది. ఇది మహేష్ కెరియర్ మీద ఏమాత్రం ప్రభావం చూపుతుందనేది కొందరి సందేహం. ఆ రకంగా చూస్తే RRR తర్వాత గ్యాప్ మహేష్ కి లాభమా నష్టమా అనేది మరికొందరి అంచనా. అసలు విషయానికొస్తే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినీ కెరియర్ ను ప్రారంభించి 20 ఏళ్లవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు 10 సినిమాలు. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్ల కాలంలో ఆయన కేవలం ఈగా మరియు బాహుబలి సినిమాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఇక RRR సినిమా కోసం 4 సంవత్సరాలు తీసుకున్నాడు. బాహుబలి తర్వాత 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్న జక్కన్న 3 సంవత్సరాల పాటు మేకింగ్ చేశాడు. RRR సినిమాకు కరోనా వల్ల కాస్త ఆలస్యమయ్యింది. జక్కన్న తదుపరి సినిమా మహేష్ బాబుతో అనే విషయం కన్ఫర్మ్ అయింది. కానీ అది ఎప్పుడు అనే విషయంలో మాత్రం చాలా క్లారిటీ రావాల్సి ఉంది. జక్కన్న తదుపరి సినిమా వెంటనే మొదలు పెట్టే అవకాశం ఉందని కొందరు అన్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం RRR సినిమా తర్వాత కనీసం ఆయన 7 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుంటాడనే టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం RRR సినిమాను వచ్చే 7 ఏళ్ల ఆరంభంలో విడుదల చేస్తారు. ఆ తర్వాత 7 ఏళ్ల పాటు అంటే 2023 వరకు కొత్త సినిమాకు గ్యాప్ ఇవ్వబోతున్నాడు. ఆ గ్యాప్ లో కథను తయారు చేసుకోవచ్చు. కానీ షూటింగ్ మొదలు పెట్టడానికి మాత్రం మహేష్ 2023 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. 2023లో సినిమా పట్టాలెక్కితే 2025వ సంవత్సరానికి గాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంచనా. జక్కన్న సినిమా అంటే కనీసం 3 సంవత్సరాలు అయినా పడుతుంది. కనుక 2025వ సంవత్సరంలో ఆ సినిమా వస్తుందా అంటే అనుమానమే అని కామెంట్స్ వస్తున్నాయి. మరి RRR సినిమా తర్వాత జక్కన్న మొదలు పెట్టబోతున్న సినిమాపై ఎప్పటికీ క్లారిటీ వస్తుందో చూడాలి. మరీ ఎక్కువ ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న ఈ విషయాన్ని కాస్త పరిగణలోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.